हाय एवरीवन, वेलकम टू आईक्यू एकेडमी। टीएस आईसेट 2023 की संबंधी टॉप 5 एमसीए कॉलेजेस तेलंगाना स्टेट टॉप 5 एमसीए कॉलेजेस తీసుకురావడం జరుగుతోంది। ఈ సెషన్ లో మీరు 5 టాప్ ఎంసీఏ కాలేజెస్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎన్ని మార్క్స్ అయితే ఆ కాలేజ్ లో సీట్ వచ్చింది అనేది 2022 స్టూడెంట్స్ డేటా తీసుకొని తీసుకురావడం జరిగింది। సో దీని ఒకసారి చూద్దాం। ఫస్ట్ కాలేజ్ టాప్ 1 కాలేజ్ ఎందుకుంటున్నామంటే ఈ ర్యాంక్స్ ని బట్టి అన్నమాట। 25th ర్యాంక్ వచ్చిన అతను 140.77 మార్క్స్ వచ్చాయి। 2022 డేటా ఇది। सो 23 वाला पनी कोस्तने का आटे चप्तना नो OU लो 25th रैंक अतनो स्टेट 25th रैंक हाल टिकट नंबर इधे BCD कैटेगरी के संबंधित चदनो OC जनरल किन्दा सेलेक्ट आया डो तरावता 29th अतनो OC जनरल किन्दा। सो OC जनरल दी गर्ल्स होचे से 31 रैंक फीमेल OC गर्ल्स किन्दा तरावता 36 रैंक OC उस्मान यूनिवर्सिटी OC जनरल। सो ओसी जनरल कट आफ चूस ओसी जनरल एक्कड़ कटने चूँ ओसी जनरल इकडोटे सीट कैटगरी इकड़ ओसी जनरल इकड़ा उ तरह लास्ट ओसी जनरल एक्ड़द चूस ओसी जनरल इकडोटी ओसी जनरल इंकड़ा ओसी जनरल चूँ इकड़ा ओसी जनरल इंकड़ा लेदे लास्ट अट्ठा तरवा पेजी में 66 వరకు ఉన్నాయి కాబట్టి మొత్తం చూసినట్లయితే మనకు ఓసి జనరల్ ఎక్కడి కట్ అయ్యింది అనేది ఒకసారి చూద్దాము। లాస్ట్ చివర్ నుంచి చూద్దాం। ఇది చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇది ఆర్మ్డ్ పర్సనల్ అంటాం ఎన్సీసీ ఇది కాదు। ఓసి జనరల్ లాస్ట్ వచ్చేసి ఇక్కడ ఎక్కడ ఓసి జనరల్ లేదు ఇంకా అంటే ముందు పేజ్ లోదే ఇది పిహెచ్ కేటగిరీ ఓసి లోనే। సో ఓసి జనరల్ అయితే ఇక్కడి కట్ అయిపోయింది अंटे 325 रैंक वरकू सीट वच्चिंदि ओसी जनरल 117 मार्क्स ओसी जनरल कैटगरी 117 मार्क्स 325 रैंक इप्पुडु कूडा इयर कूडा 117 अबव उंडेवाळ्ळु आर 120 प्लस उंडेवाळ्ळु खच्चितंगा ओयू लो सीट वच्चे अवकाशं उंदि एमसीए टाप कॉलेज लो। सो वन आफ् दि बेस्ट कॉलेज लो फस्ट कॉलेज गा दीन्नि చాలా మంది స్టూడెంట్స్ టాప్ ర్యాంకర్స్ అందరూ కూడా ఇదే కాలేజ్ చూస్ చేసుకుంటూ ఉంటారు। 117.17 చివరగా సెలెక్ట్ అయ్యింది। సో 120 ప్లస్ ఉంటే సేఫ్ అనుకోండి। తర్వాత ఓసి జనరల్ లోనే గర్ల్స్ కోటా ఉంటుంది కదా। సో ఓసి జనరల్ లో గర్ల్స్ కోటా ఎక్కడి కట్ అయ్యింది అనేది ఒకసారి చూడండి। ఇక జనరల్ వచ్చిందంటే గర్ల్ కావచ్చు బాయ్ కావచ్చు దీని తర్వాత ఎక్కడన్నా ఉండారేమో చూడాలి లేదంటే సేమ్ కట్ ఆఫ్ అని చెప్పుకుంటాం। ఇంకా ఓసి జనరల్ గర్ల్స్ లేదు కాబట్టి ఇక్కడికే సేమ్ కట్ ఆఫ్ గర్ల్స్ కూడా ఎందుకంటే లాస్ట్ ఈ ర్యాంక్ గర్ల్ కావచ్చు బాయ్ కావచ్చు ఎవరైనా ఎంటర్ అయ్యొచ్చు మేల్ కాకుండా ఫీమేల్ అయినా కూడా ఇక్కడ కట్ అయిపోయింది। ఇంకా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు చూసినట్లయితే ఈడబ్ల్యూఎస్ ఇక్కడ కూడా ర్యాంక్ వచ్చింది చూడండి। ఈడబ్ల్యూఎస్ జనరల్ దాని తర్వాత ఈడబ్ల్యూఎస్ జనరల్ ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ ఈడబ్ల్యూఎస్ జనరల్ ఈడబ్ల్యూఎస్ జనరల్। సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఉండే వాళ్ళకు ఇది లాస్ట్ ఈడబ్ల్యూఎస్ కింద ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఉండే వాళ్ళకు లాస్ట్ గా సెలెక్ట్ అయిన వాళ్ళ ర్యాంక్ ఎంత అంటే 699 వాళ్ళ మార్క్స్ అప్రాక్సిమేట్ గా 109। సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఉండే వాళ్ళు జనరల్ కేటగిరీలో ఇంకా ఇదే లాస్ట్ కాబట్టి ఉమెన్ కూడా అదే లాస్ట్ కట్ ఆఫ్ ఇంకా। సో జనరల్ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ ఉంటే 699 లేదా 109 మార్క్స్ వరకు సేఫ్ అంటే 109 అంటే 110 ప్లస్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 110 ప్లస్ ఓసి జనరల్ వాళ్ళకు 120 ప్లస్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 110 ప్లస్ సేఫ్ అని చెప్పుకోవచ్చు ఓయూలో సీట్ రావడానికి। ఇంకా మిగతా క్యాస్ట్లు చూసినట్లయితే బీసీఏ బీసీబీ ఇట్లాంటివన్నీ లేదా ఎస్సీ ఎస్టీ ఒకసారి చూద్దాం। ఎస్సీ జనరల్ ఇది పిహెచ్ కేటగిరీ ఇది కాదు ఎస్సీ గర్ల్స్ ఇక్కడ। సో ఎస్సీ జనరల్ ఇక్కడ కట్ అయిపోయింది ఎస్సీ జనరల్ ఓయూ చూడండి ఇంకా ఎస్సీ జనరల్ ఇక్కడ లేదు। ఎస్సీ జనరల్ ఓయూ వచ్చేసి 846 ర్యాంక్ 107 మార్క్స్ అప్రాక్సిమేట్లీ ఎస్సీ జనరల్ 846 ర్యాంక్ 107 అప్రాక్సిమేట్ మార్క్స్। ఇలా ప్రతి యూనివర్సిటీకి ప్రతి టాప్ కాలేజ్ మనము
డేటా ఉంది వెబ్‌సైట్ లోనే టిఎస్ఐ సెట్ వెబ్‌సైట్ లోనే డేటా ఉంది ఆ డేటా తీసుకొని మనం సెర్చ్ చేసుకొని ఎవరికి టాప్ వచ్చింది ఏ క్యాస్ట్ కు ఎంత వరకు కట్ ఆఫ్ పోయింది అనేది మనం అన్ని చూసుకోవచ్చు తర్వాత ఎస్సీ గర్ల్స్ కి అయితే ఎస్సీ గర్ల్స్ ర్యాంక్ చూడండి 1265 ర్యాంక్ వరకు వచ్చింది ఎస్సీ గర్ల్స్ లో 1265 ర్యాంక్ అండ్ 102.9 అంటే 103 ర్యాంక్ 103 మార్క్స్ వరకు రావడం జరిగింది ఎస్టీ జనరల్ చూసినట్లయితే ఎస్టీ జనరల్ ఇక్కడ గర్ల్స్ ఎస్టీ జనరల్ అంటే ఇక్కడికే స్టాప్ అయిపోయింది ఎస్టీ జనరల్ 645 ర్యాంక్ వల్ల లాస్ట్ సెలెక్ట్ అయ్యారు ఎస్టీ గర్ల్స్ లో అంటే 110 మార్క్స్ అనుకోండి ఎస్టీ గర్ల్స్ కు సంబంధించి ఇక్కడ ఎస్టీ గర్ల్స్ లాస్ట్ చూడండి ఎస్టీ గర్ల్స్ ఇక్కడ ఉంది దాని తర్వాత ఎస్టీ గర్ల్స్ ఎవరు లేరు 964 ర్యాంక్ 1000 లోపు ర్యాంక్ ఉంటే సేఫ్ అని చెప్పొచ్చు ఒకవేళ ఈ ఇయర్ వచ్చిన ర్యాంక్ వాళ్ళు 900 లో ఎవరు ఎస్టీ వాళ్ళు లేరు 2000 వరకు ర్యాంక్ ఎవరు లేదు ఎస్టీ అంటే వాళ్ళకు కూడా వస్తుంది అన్నమాట సీటు ఆ విధంగా బీసీఈ చాలా తక్కువమైంది గర్ల్స్లో బీసీఈ ముస్లింస్లో చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి 1384 ర్యాంక్ వచ్చినా కూడా వచ్చింది ప్రతి ఇయర్ రావాలని కాదు బీసీఈ గర్ల్ ఎవరన్నా పైన ఇద్దరు ముగ్గురికి ఎక్కువ వచ్చేసాయి అనుకోండి మంచి ర్యాంక్స్ అక్కడికే ర్యాంక్ కట్ అయిపోతుంది 5000 ర్యాంక్ కూడా రావడం జరిగింది బీసీఈ కింద ఫీమేల్ మరి టాప్ కాలేజ్ అయినా 5000 బీసీసీ ఎన్సీసీ కేటగిరీ ఎన్సీసీ కేటగిరీ చూడండి 9000 ర్యాంక్ కూడా వచ్చింది జనరల్ కిందనే ఎన్సీసీలో జనరల్ వాళ్ళకే ఎన్సీసీ ఉండే వరకు 9000 ర్యాంక్ వరకు క్యాప్ ఉండి గర్ల్స్ ఉంది యూఆర్ కేటగిరీనే అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ డిఫెన్స్ వాళ్ళ పిల్లలకు 9187 ర్యాంక్ వరకు కూడా సీట్ రావడం జరిగింది ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ అయితే 4600 వరకు ర్యాంకు సీట్ రావడం జరిగింది ఓయూలో ఇంకా సెకండ్ టాప్ కాలేజ్ కన్నా చూసినట్లయితే ఇంకా బీసీ ర్యాంక్స్ అని మీరు చూసుకోండి ఇది బీసీఏలో లాస్ట్గా బీసీఏ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది బీసీఏ 610 ర్యాంక్ వరకు తర్వాత బీసీబీ లాస్ట్ గర్ల్స్కు సంబంధించి 467 ర్యాంక్ బీసీసీ చాలా వరకు ఉండరు ఎవరు బీసీబీకి సంబంధించింది తర్వాత బీసీడీకి సంబంధించి లాస్ట్ ఇక్కడ ఉంది 383 ర్యాంక్ వరకు బీసీఈ సంబంధించి గర్ల్స్లో లాస్ట్ ర్యాంక్ వరకు కూడా రావడం జరిగింది బీసీ బాయ్స్ అయితే ఎవరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోలేదు బీసీ గర్ల్స్కు సంబంధించి మరి చివరిగా 1384 ర్యాంక్ కూడా రావడం జరిగింది ఇంకా సెకండ్ టాప్ కాలేజ్ వచ్చేసి మనకు జేఎన్టీయూ కాలేజ్ ఈ రెండు కొందరు ఇది ఫస్ట్ అంటే అది ఫస్ట్ అంటూ ఉంటారు చాలా వరకు జేఎన్టీయూ అండ్ ఓయూ రెండు కూడా ఒకసారి కొందరు ఇది ఫస్ట్ అంటే కొందరు సెకండ్ అంటారు ఫస్ట్ సెకండ్ అంటారు సో ఈ రెండు అయితే టాప్ టూ కాలేజెస్ అని చెప్పాలి టాప్ టూ యూనివర్సిటీ కాలేజెస్ ఇవి సో 14th ర్యాంక్ అతను చూడండి అక్కడ 25th ఇక్కడ 14th ర్యాంక్ అతనే సెలెక్ట్ చేసుకున్నాడు బీసీబీ మేలు ఇంకా ఓసీ జనరల్ కట్ ఆఫ్ చూడాలంటే మనం ఏం చేయాలంటే ఓసీ జనరల్ లాస్ట్ చూడాలి సెలెక్టెడ్ ఇక్కడ ఈ పేజ్లో ఓసీ జనరల్ లేరు ఈ పేజ్లోనే ఓసీ జనరల్ ఓయూ ఇక్కడికి అయిపోయింది అంటే 350 ర్యాంక్ లాస్ట్ ఓసీ జనరల్ ఈ విధంగా డేటా అంతా ప్రతి కాలేజ్ డేటా వచ్చేసి మనకు టిఎస్ఐ సెట్ వెబ్సైట్లో ఉంది ఆ లింక్ కింద పోస్ట్ చేస్తాం కావాలంటే మీకు మీరు ఏ కాలేజ్ సంబంధించిన ప్రొఫైల్ అయినా కూడా ఇవి చూసుకోవచ్చు 117 మార్క్స్ 120 ప్లస్ వస్తే సేఫ్ ఓసీ గర్ల్స్కి అయితే ఓసీ గర్ల్స్ కూడా లాస్ట్ ఇదే ర్యాంకే అనుకోవాలి ఇంకా జనరల్ దే ర్యాంకు ఈడబ్ల్యూఎస్ ఉండే వాళ్లకు ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ అయితే 408 ర్యాంక్ వరకు సో టాప్ 500 ర్యాంక్సే మ్యాక్సిమం వచ్చాయి బీసీఏకైనా కూడా లాస్ట్ 830 ర్యాంకు ఇంకా ఎస్సీకి సంబంధించి అయితే ఎస్సీ జనరల్ ఫీమేల్ అయితే 2452 ర్యాంక్ వరకు 96.1 వచ్చినా కూడా వచ్చింది ఎస్టీల్లో ఎస్టీ గర్ల్స్కు ఓయూలో 14000 ర్యాంక్ వచ్చినా వచ్చింది జేఎన్టీయూలో 14000 ర్యాంక్ వచ్చినా కూడా ఎస్టీ గర్ల్స్ ఎవరు ఆప్ట్ చేయలేదు ఎవరు ఆప్ట్ చేశారో వాళ్ళు లాస్ట్ 14000 సీట్ మిగిలిపోయింది కాబట్టి 14000 ర్యాంక్ వచ్చినా కూడా వచ్చింది ఇది మోస్ట్లీ ఒక్కోసారి సెకండ్ కౌన్సిలింగ్ కూడా ఉంటుంది ఫస్ట్ కౌన్సిలింగ్ రానప్పుడు సీట్లు మిగిలిపోయినప్పుడు సెకండ్ కౌన్సిలింగ్లో కొంతమంది తెలియక పెట్టుకొని ఉండరు లేదా ఎవరైనా డ్రాప్ అయిపోయింటారు అటువంటి కేసెస్లో ఆ సీట్లు ఇట్లా అలాట్ అయిపోతాయి ఎస్సీలో ఎస్సీ గర్ల్స్ లాస్ట్ ర్యాంక్ 3453 క్యాప్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు 3086 బీసీఈ ముస్లింస్లో 2724 ర్యాంక్ వరకు పిహెచ్ కేటగిరీలో 2632 ర్యాంక్ వరకు రావడం జరిగింది ఎస్టీ అయితే 2157 ర్యాంక్ వరకు రావడం జరిగింది ఎస్సీ జనరల్ 2147 బీసీఏ బీసీబీ అవన్నీ కూడా టాప్ 500 ర్యాంక్లో ఉంటే సేఫ్ అనమాట ఈ జేఎన్టీయూకి అయితే సో జేఎన్టీయూలో రెండు ఉన్నాయి జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఒకటి తర్వాత జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించి ఒకటి దీంట్లో 26th ర్యాంక్ అతనికి 26th ర్యాంక్ ఫీమేల్
ఫస్ట్ సీట్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఓసీ జనరల్ కు వస్తే మనకు ఓసీ జనరల్ అనేది లాస్ట్ గా చూసినట్లయితే మనం ఓసీ జనరల్ ఈ పేజ్ లో అయితే ఎవరు లేరు. కట్ ఆఫ్ మీరే చెక్ చేసుకోవచ్చు. ఓసీ జనరల్ లాస్ట్ గా ఇక్కడికి సెలెక్ట్ అయ్యారు అంటే 232 ర్యాంక్ ఏ ఇది కట్ ఆఫ్ అయిపోయిందన్నమాట. సో ఈ కాలేజ్ ఇంకా టాప్ అని చెప్పాలి ఎందుకంటే తక్కువ ర్యాంక్ కే సీట్లన్నీ అలాట్ అయిపోయాయి ఓసీ జనరల్ వాళ్ళకు 232 కే కట్ అయిపోయాయి. JNTU స్కూల్ ఆఫ్ ఐటీ సంబంధించిన దాంట్లో 232 ర్యాంక్ ఏ లాస్ట్ ఓసీ జనరల్ సెలెక్ట్. ఓసీ గర్ల్స్ అయితే ఓసీ గర్ల్స్ సంబంధించి ఇక్కడ 260 ర్యాంక్ లాస్ట్ ఓసీ గర్ల్స్. ఈడబ్ల్యూఎస్ సంబంధించి ఈడబ్ల్యూఎస్ జనరల్ జనరల్ ఓయూ వచ్చేసి 511 ర్యాంక్ వరకు. ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఎస్సీకి లాస్ట్గా ఇక్కడ జనరల్ ఉంది 2349. ఎస్టీ గర్ల్స్కు 11,000 ర్యాంక్ వచ్చినా కూడా వచ్చింది. ఇక క్యాప్ కేటగిరీ ఇక్కడ ఎవరు అప్లై చేసుకోలేదు కాబట్టి బీసీడీ జనరల్ కింద 15,000 ర్యాంక్ వచ్చినా కూడా ఇక్కడ రావడం జరిగింది. ఎన్సీసీ కోటాలో 3,438 ర్యాంక్ కూడా రావడం జరిగింది. ఇంకా బీసీఈ కేటగిరీ ప్రతి దాంట్లో చాలా లాస్ట్గా వస్తున్నాయి 1,924 ర్యాంక్ వాళ్ళకు కూడా బీసీఈ కేటగిరీలో JNTU అనేది రావడం జరిగింది. బీసీఏ చివరిగా అయితే 1,093, బీసీడీ గర్ల్స్ చివరిగా 737 ర్యాంక్, తర్వాత బీసీబీ గర్ల్స్ అయితే 500. టాప్ 1000 ర్యాంక్లో ఉంటే సేఫ్ అని చెప్పాలి బీసీఏబీసీడీ వాళ్ళు. తర్వాత బీసీఈ వాళ్ళకు 2,000-3,000 ర్యాంక్ వచ్చిన ఛాన్స్ ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 2,000-3,000 ర్యాంక్ వరకు ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయి ప్రీవియస్ కట్ ఆఫ్స్ కన్నా చూసినట్లయితే. ఇక సిబిఐటి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైవేట్ కాలేజెస్లో బెస్ట్ కాలేజ్ అని చెప్పాలి. సో టాప్ 4 ర్యాంకింగ్, టాప్ 5లో ఉంటుంది ఎప్పుడు సిబిఐటి, ప్రైవేట్లో టాప్ 1 అని చెప్పుకోవచ్చు దీన్ని. సో 34th ర్యాంక్ వచ్చిన వాళ్ళు దీన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత 66, 122 ఓసీ జనరల్ లాస్ట్గా చూసినట్లయితే ఓసీ జనరల్లో మనకు సో ఇక్కడ ఓసీ జనరల్ చివరిగా ర్యాంక్ ఎవరు సెలెక్ట్ అయ్యారని మనం గమనించినట్లయితే ఓసీ జనరల్ ఇక్కడ కట్ అయిపోయింది. అంటే 598 ర్యాంకే ఓసీ జనరల్ కింద బీసీడీ అతను సెలెక్ట్ అయ్యాడు. సో ఓసీ జనరల్ వచ్చేసి 598, ఓసీ గర్ల్స్కి ఇక్కడ కట్ ఆఫ్ అయిపోయింది 718 ర్యాంక్ వరకు, 109 అప్రాక్సిమేట్గా. ఇక బీసీఏకి సంబంధించి చివరిగా బీసీఏ జనరల్ ఇక్కడ ఉంది, బీసీఏ జనరల్ 1,300 ర్యాంక్ వరకు, బీసీఈ గర్ల్ అయితే 2,733 ర్యాంక్ వరకు, బీసీఏలో అయిపోయింది, బీసీబీ సంబంధించి జనరల్లో 839 ర్యాంకు. ఇక బీసీసీ చాలా వరకు ఎంత ర్యాంక్ వచ్చినా కూడా వస్తూ ఉంటుంది. ఇక ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ చూసినట్లయితే ఈడబ్ల్యూఎస్ జనరల్ కింద 1,642 ర్యాంక్ వరకు సీట్ రావడం జరిగింది. తర్వాత ఎస్సీ జనరల్ 2,714, ఎస్సీ జనరల్ ఇక్కడ కూడా వచ్చింది 3,408 కూడా వచ్చింది. ఎస్టీ వాళ్ళు ఎవరు ఆప్షన్ పెట్టుకున్నట్లేరు ఇక్కడ, ఎస్టీ ఎక్కడ కనిపించట్లేదు. సో ఎంత ర్యాంక్ వచ్చినా వచ్చి ఉంటుంది ఎస్టీ ఒకవేళ పెట్టుకుంటే ఇక్కడ ఉంది. సో ఎస్టీలో చూడండి, ఎస్టీ కింద జనరల్లో 5,280 ర్యాంక్ వచ్చినా కూడా వచ్చింది, పిహెచ్ కేటగిరీలో 6,800. బీసీసీ వాళ్ళు ఒక్కరేమో చూస్ చేసుకున్నారు, 9,756 ర్యాంక్ వచ్చినా వచ్చింది. ఎస్టీ గర్ల్స్లో 16,153 ర్యాంక్ వచ్చినా కూడా సిబిఐటి. సో టాప్ కాలేజ్ అని చెప్పాలి హైదరాబాద్లో ఇది. సిబిఐటి కాలేజ్లో సీట్ అంటే చాలా ఎక్కువ ప్లేస్మెంట్స్ కూడా బాగా జరుగుతున్నాయి కాబట్టి సిబిఐటి చాలామంది చూస్ చేసుకుంటూ ఉంటారు. 16,000 ర్యాంక్ వచ్చినా కూడా ఎస్టీ ఫీమేల్కి రావడం జరిగింది ఇక్కడ. ఎస్సీ ఫీమేల్కి అయితే చివరిగా ఎస్సీ ఫీమేల్కి 4,290 ర్యాంక్ వరకు సీట్ రావడం జరిగింది. సో 90+ సేఫ్ ఉంది ఇక్కడ. ఎస్సీ కానీ ఎస్టీ కానీ 90+ ఉంటే వీళ్ళకి 80+ ఉన్నా కూడా కొంతమందికి ఛాన్స్ రావడం జరిగింది. ఇక నెక్స్ట్ కాలేజ్ చూసినట్లయితే నిజాం, భద్రకా ఇట్లాంటి చాలా కాలేజెస్ ఉన్నాయి. తర్వాత దాంట్లో నిజాం కాలేజ్ టాప్ ర్యాంక్డ్ కాలేజ్ అని చెప్పాలి. 119, 176, 186 హండ్రెడ్స్లోనే అందరు ర్యాంక్స్, 700, 800 ర్యాంక్స్లోనే టాప్ 20 సీట్స్ అనేటి ఫిలప్ కావడం జరిగింది. సో ఓసీ జనరల్కు లాస్ట్గా చూసినట్లయితే ఓసీ జనరల్ ఇక్కడెక్కడా లేదు, ఫస్ట్ పేజ్కి అయిపోయినట్లుంది. ఓసీ జనరల్ ఇక్కడికే కట్ ఆఫ్ అయిపోయింది 689. ఓసీ గర్ల్స్ నెక్స్ట్ పేజ్లో ఇక్కడ ఓసీ జనరల్ ఒకటి ఉంది 895. ఇంకా ఓసీ జనరల్ ఎక్కడన్నా ఉన్నాయో చూద్దాం. ఓసీ జనరల్ ఇక్కడ లేదు. సో ఇక్కడికే 895 ర్యాంక్ ఓసీ జనరల్. ఓసీ జనరల్ తర్వాత ఓసీ గర్ల్స్ కూడా ఏం లేదంటే అదే ర్యాంకే ఇంకా కట్ ఆఫ్ అక్కడికి. తర్వాత బీసీఏ చూసినట్లయితే ఎస్టీ గర్ల్స్ లాస్ట్ 13,000 ర్యాంక్ వరకు వచ్చింది. సో ఎన్సీసీ వాళ్ళకు 11,000 ర్యాంక్ వరకు 80 మార్క్స్ వచ్చినా కూడా వచ్చింది. బీసీసీ వాళ్ళకు 10,000 ర్యాంక్ కూడా వచ్చింది.
बीसी गर्ल्स के अच्छे 6,000 सो बीसी गर्ल्स लो चाला वरकु एक्कुव र्यांक वच्चिना मुस्लिम गर्ल्स को सीट्लु अनेदी रावडं जरिगिंदी निजाम कॉलेज चूँ बीसी गर्ल्स को 6,200 अबो उन्ना र्यांक सीट रावडं जरिगिंदी पीहेच कैटगरी फिजिकली हैंडिकैप्ड 5,000 अबो कैप कैटगरी 5,105 र्यांक वरकु एससी गर्ल्स 4,539 प्लस मार्क्स वच्चिना सीट रावडं जरिगिंदी निजाम कॉलेज एससी जनरल को फाइनल 4,314 र्यांक वरकु रावडं जरिगिंदी एससी गर्ल्स तर्वात बीसीए गर्ल्स को 2,899 सो बीसीए इदी बीसीए बॉयस बीसीए जनरल इदी 1950 ర్యాంక్ వరకు ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ కు 1842 ర్యాంక్ వరకు బీసీఏ జనరల్ అయితే 1505 లాస్ట్ కట్ అయ్యింది ఇంకా బీసీడి జనరల్ 1337 ర్యాంక్ వరకు బీసీఏ జనరల్ 1323 ర్యాంక్ వరకు సీట్లు అనేది రావడం జరిగింది బీసీఏ ఇక్కడ గర్ల్స్ ఇదంతా బీసీఏ జనరల్ ఇక్కడ ఉంది బీసీఏ జనరల్ ఫైనల్ గా అయితే 1500 ర్యాంక్ వరకు రావడం జరిగింది బీసీఏ ఈ విధంగా మీరు లాస్ట్ నుంచి వచ్చారంటే కట్ ఆఫ్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు ఇవి టాప్ 5 కాలేజెస్ ఇంకా చాలా కాలేజెస్ ఉన్నాయి అవి కూడా బెస్ట్ కాలేజెస్ అని చెప్తుంటారు లాస్ట్ వీడియోలో మనం టాప్ అన్ని 42 కాలేజెస్ పూర్తిగా మనం పెట్టడం జరిగింది అందులో టాప్ 10 కాలేజెస్ లో సీట్ రావడానికి ఏ ర్యాంక్ వస్తే వస్తుంది అనేది మీరు మనకు టిఎస్ఐ సెట్ వెబ్‌సైట్ లోనే లాస్ట్ ఇయర్ 2022 అలాట్మెంట్ అనేది కాలేజ్ వైస్ ప్రొఫైల్ కూడా పెట్టడం జరిగింది ఆ ప్రొఫైల్ లో మీరు చూసుకునారంటే ప్రీవియస్ ఇయర్ ఎవరెవరు ఏ స్టూడెంట్ హాల్ టికెట్ నంబర్ ఏది ఉండేవాళ్ళు ఎంత ర్యాంక్ వచ్చినవాళ్ళు ఎన్ని మార్క్స్ వచ్చినవాళ్ళు సెలెక్ట్ కావడం జరిగింది ఆ కాలేజ్కి అనేది మనకు లిస్ట్ ఉంది కాబట్టి దాని నుంచి కంప్లీట్ అనాలిసిస్ వస్తుంది ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ రెండింటిని ఇలాగ చూసుకోవచ్చు మనము ఎంబీఏ కాలేజ్ కూడా ఇలాగే చూసుకోవచ్చు దానికి సంబంధించిన లింక్ కింద మేము పెట్టడం జరుగుతుంది మీరు సెర్చ్ చేసుకోండి ప్రతి కాలేజ్ మీరు ఏదైతే కాలేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ కాలేజ్లో మీ ర్యాంకుకు వస్తుందా లేదా సీట్ అనేది మీరు కన్ఫామ్గా చూసుకోవచ్చు టిఎస్ఐ సెట్ 2023 రిజల్ట్ వచ్చేసి జూన్ 20 రిలీజ్ కాబోతుంది సో జూన్ 20 అంటే చాలా దగ్గరలోనే ఉంది దాని తర్వాత ర్యాంక్ వచ్చిన తర్వాత కూడా మీరు చెక్ చేసుకోవచ్చు టైం ఉంటుంది మళ్ళీ కౌన్సిలింగ్ సో 15-20 డేస్ తర్వాత కౌన్సిలింగ్ కూడా ఉంటుంది కాబట్టి మీరు ఈ ర్యాంక్ అనాలిసిస్ చూసుకొని మీకు ఏ కాలేజ్ రావచ్చు అనేది మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి బాగా వీలు ఉంటుంది కాబట్టి దీన్ని మేము కింద లింక్ పెడతాము దాని మిగతా కాలేజెస్ కూడా మిగతా ర్యాంక్ వాళ్ళు కొంచెం ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు మాకు ఏదైనా కాలేజ్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలంటే దీన్ని చూసుకుంటే ఒకసారి ఒక ఐడియా వస్తుందనేసి వీడియో చేయడం జరిగింది.